Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నా ప్రభు మరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుండి 27వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామా. 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చాలండి, చాలండి. చూడండి, కీర్తనకారుడైన దావీదు అద్భుతమైన మాట అంటున్నాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆమేన్. మీరంటారు, ఇప్పుడు నేను అంటా నాతో పాటు మీరందరూ, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే తల ఎత్తి చెయ్యెత్తి ఒక్కసారి నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. మరొక్కసారి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా సమస్యల కంటే, నా కష్టాల కంటే, నా బాధల కంటే, నా రోగము కంటే, నా ఇబ్బందుల కంటే ఎత్తుగా ఆయన నా తల ఎత్తబడును, ఆయన నా తల ఎత్తబడును. నోటితో అన్న ప్రకారం, మీరు నోటితో పలికిన ప్రకారం దేవుడు అట్టి ప్రకారం ఈ జీవితంలో జరిగించును గాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దానం చూడండి, ఎక్కడ తల దించుకున్నావో అక్కడ తల ఎత్తేటట్టుగా నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నిన్ను చుట్టుకొని ఉన్న నీ శత్రువులందరూ హేళన చేయటం వల్ల, నిన్ను ఏదేదో అనటం వల్ల, అది నీ ఒక వీక్ పాయింట్ ఒక్కడ పట్టుకున్నారు. ప్రతి మనిషికి వీక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ ఒక్క వీక్ పాయింట్ పట్టుకుని గుచ్చి తల దించేటట్టుగా చేస్తున్నారు నిన్ను. దేవుడు అంటున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఏ మనిషి అయితే నేను తల దించేటట్టుగా చేశాడో, ఏ సమస్య అయితే నేను తల దించుకునేటట్టుగా చేసిందో, అక్కడే తల ఎత్తుకునేటట్టుగా నేను చేయబోతున్నా. అది ఈ సంవత్సరమే చేయబోతున్నా. హల్లెలూయా. అది మీ జీవితంలో జరగాలనుందా? ఎంతమంది జీవితంలో జరగాలనుంది? ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ నిన్ను కృంగదేస్తుంది, ఆ వీక్ పాయింట్ నిన్ను తల దించుకునేట్టుగా చేస్తుంది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ వీక్ పాయింట్ చూసి నీ భయపడద్దు, నేను తల ఎత్తబోతున్నాను, నేను తల ఎత్తుకునేట్టుగా చేయబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలడండి. ఓ, చేయగలడనా ప్రభు? ఏదైనా చేయగలడు ఆయన. రాజులనే మెండలు ఉంచేటట్టుగా చేశాడు. ఎవడవయ్యా క్రీస్తు పేరెత్తితే చంపేయడానికి సిద్ధపడిన అతగాడినే క్రీస్తు కోసం చచ్చిపోయినగానే చేశాడు దేవుడు. అంత గొప్ప గొప్ప వీరులనే, గొప్ప గొప్ప వాంటి వారినే దేవుడు చెప్పాలి ఉంచాడే, మీ జీవితంలో చేయలేడా?
ఆఫ్టర్ ఆల్ నీ జీవితంలో వచ్చిన సమస్యలు ఏ పాటి అంటాను నేను, తప్పక ఒకరోజు చేయబోతున్నాడు, అది ఈ సంవత్సరమే చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయ. ఏమంటే తల ఎప్పుడు దించుకుంటాం? తల ఎప్పుడు దించుకుంటాం అంటే జరగకూడంది, జరిగితే తల దించుకుంటాం, అవునా కదా? ఎప్పుడు తల ఎప్పుడు దించుకుంటాం చెప్పాలి, జరగకూడంది జరిగితే తల దించుకుంటాం. ఇంకా తల ఎప్పుడు దించుకుంటాం? నీకన్నా ఒక రేంజ్లో ఉన్నవాడు నిన్ను హేళన చేస్తుంటే వాడిని ఏమనలేక చెప్పాలండి, తల దించుకుంటాం. ఇలాగా బోలన్ ఉన్నాయి, తల దించుకునే సన్నివేశాలు బోలన్ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, తల దించుకోవటం కాదు, తల ఎత్తబోతున్నావు నువ్వు అంటున్నాడు ఆయన. హల్లెలూయ. తల దించడం కాదు, తల ఎత్తబోతున్నావు నువ్వు, అది నా యేసయ్య నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అందుకే నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. దగ్గరగా మరొకసారి చెప్పాలనుకుంటున్నాను ఒకసారి, హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. తల ఎత్తేటట్టుగా దేవుడు చేయాలి అంటే ఒక సందర్భం దొరికి నేను తీసుకెళ్తా మిమ్మల్ని. సబ్జెక్ట్ అంతా అదే సందర్భం నుండి నేను మీకు చూపిస్తా. ఇదే దావీదు భక్తుడి జీవితంలో జరిగిన స్టేట్మెంట్, అక్కడ ఆ మాట రాశాడు, నా దేవుడు తల దించుకునే చోట నా దేవుడు నన్ను తల ఎత్తుకునేట్టుగా చేశాడు. ఇప్పుడు మన మూలవాక్యం చదువుకున్నాం కదా, 27వ కీర్తన, అక్కడ మనం చదువుకున్నాం కదా, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడునని. ఎక్కడ అసలు దావీదు జీవితంలో ఎక్కడ జరిగింది అంటే, ఒక్కసారి నా సబ్జెక్ట్లో నేను వెళ్తున్నా, 1 సమూయేలు గ్రంథం ఒకసారి తీద్దాం. దావీదు జీవితంలో ఎక్కడ జరిగింది, ఎక్కడ తల దించుకున్నాడు దేవుడు, ఎక్కడ తలెత్తాడు చూపిస్తా చూడండి. 1 సమూయేలు గ్రంథం, అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి మరి ఒక్కొక్క పాయింట్ చెప్తుండగా మీరు కూడా అండర్లైనింగ్ చేసుకోండి, ఎక్కడ మనం తల దించుకుంటున్నామో మనకు అర్థమైపోద్ది. ఒక్కసారి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. ఈరోజు తల ఎత్తేటట్టుగా ప్రభు నీ జీవితంలో జరిగించాలి అనే ఆశ నీకుందా చెప్పాలి. ఎంతమందికి ఉంది? తల దించుకునే చోటే తల ఎత్తాలి అంటే అనే ఆశ నీకుంటే, అది కూడా నీకు మనసులో ఉంటే, దేవుడు తల ఎత్తాలి అంటే మన పార్ట్ ఏంటి చూద్దాం ఒక్కసారి. ఎప్పుడు మనం తల దించుకుంటాం? మొదటి మాట 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 4వ వచనం నేనే చదువుతా. గాతువాడైన గొలియాతువను శూరుడొక్కడు ఫిలిస్తీల దండులో నుండి బయలుదేరు చుండగా అతడు 6 మూండ జానడు ఎత్తుగల మనిషి, అతని తల మీద రాగి శిరస్థానము ఒకటి ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించుకొని ఉండెను, ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. ఏంటంట, ఎంత బలిష్ఠుడో మీకు అర్థమైపోవాలి. ఫిలిస్తీన్ల దండులో నుండి ఒకడు లేచి వచ్చాడు, అతని పేరు గొలియాత్. ఇతను గురించి చెప్పాలి అంటే గాతువాడైన ఫిలిస్తీడు అనే ఒక మరి ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతను నిలబడటంతోనే అతడు ఎలా ఉన్నాడంటే 6 మూళ్ళ జానెత్తున్నాడు. ఎంత ఎత్తున్నాడు? 6 మూళ్ళకి జానడు ఎత్తున్నాడు. ఇంకా అంటే 6 అడుగులకి జానడు అంతే ఎంత అంటారు? ఎంత ఇదా జానడు? ఓకే, నాకు తెలియదండి. 6కి జానడు 3 ఎత్తున్నాడు. ఇజ్రాయేలీలే ఎత్తుగలగా వీరులంటే ఇజ్రాయేలీల కంటే ఎత్తున్నవాడు. ఆ హైటే గొప్ప హైట్ అంటే, ఇప్పుడు హైట్కి మించింది కింద రాస్తాడు చూడండి, 6 మూళ్ళ జానడు ఎత్తుగల మనిషి, అతని తల మీద రాగి శిరస్థానము ఒకటి ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము ఎలాంటి ఎంత విలువ ఎంత మరి తులములు అంటే 5000 తులముల రాగి అంత ఎత్తు. అంత కాస్ట్లీస్ట్ పర్సను, మంచి జబర్దస్తు. ఎలాగంటే ఎలాంటి మనిషినైనా అలా పట్టుకుని నలిపే చంపేయగలడు. ఎలాంటోడైనా సరే ఆయన చూస్తే గజగజ వణకాల్సిందే. అలాంటి గొప్ప వీరుడండి, అతని పేరు గొలియాత్ అండి. ఆ గొలియాతును చూసి, ఇప్పుడు జబ్బలు జరుస్తున్నాడు, గొలియాతును చూసి ఇజ్రాయెల్ రాజైన సౌలు రాజు భయపడిపోయాడు, ఇజ్రాయెల్ అందరూ భయపడిపోయారు. ఒక్కసారిగా ఎప్పుడైతే గొలియాతు లేచాడో ఇజ్రాయేలీలు భయపడిపోయారు, రాజు కూడా భయపడిపోయాడు. ఆ మాట మీరు చూడాలనుకుంటే అదే 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. సౌలును ఇజ్రాయేలీలు అందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అసలు ఆయన చూస్తుంటేనే లోపల షేకింగ్ వణుకొచ్చేస్తుంది, చాలామంది వెన్నులో వణుకొచ్చేస్తుంది అంటారు. ఎక్కడ? వెన్నులో వణుకొచ్చేస్తుంది. అలాగున్నాడండి ఆడు చూడటానికి. ఆడు అంటాడు, రండిరా బాబు చూసుకుందాం అంటాడు. రండిరా బాబు కదా, ఆకారం చూస్తేనే భయం వేసేస్తుంది. ఇక్కడ
మొదటి మాట తల దించుకున్నా నీవు తలెత్తుకోవాలంటే మొదటి మాట ఏంటి తెలుసా? ఎక్కడ తల దించుకుంటావు తెలుసా? శత్రు ఒక ఆకారాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, అందుకే తల దించుకుంటున్నావు నువ్వు. ఏంటి ఏ ఆకారాన్ని చూసి? శత్రు ఒక ఆకారాన్ని చూసి భయపడ్డావు ఎంతకాలం? వాడు ఆకారం చూసి భయపడుతున్నాను అంటే అక్కడ ఆ స్టేట్మెంట్, గొలియాతు ఒక శత్రు లాంటోడు, ఒక సాతానుడు లాంటోడు. ఇప్పుడు ఆ ఆకారాన్ని చూసే దేవుని బిడ్డలు ఇజ్రాయేల్ అందరూ భయపడిపోతున్నారు, ఇజ్రాయేళ్లతో పాటు రాజు కూడా భయపడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ పాయింట్, ఆకారాన్ని చూసి భయపడద్దు. ఆకారాన్ని చూసి భయపడద్దు. ఆకారం అంటే నిన్ను మించిన సమస్య నీ ఇంట్లో ఉండొచ్చు, నిన్ను మించినవి నీ ఇంట్లో ఉండొచ్చు, వాటిని చూసి నువ్వు భయపడుతున్నావేమో. శత్రు ఒక ఆకారం, సాతాను యొక్క ఆకారం చూసి భయపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు భయపడద్దు. ఎలా ఆకారాలు చూపిస్తాడంటే, నీ అప్పు, నువ్వు కష్టపడేది తక్కువైతే నీ మీదకు వచ్చిన అప్పు చాలా ఎక్కువ. ఇప్పుడు అప్పును చూస్తే ఎలా ఉంటుందంటే, నేను ఈ అప్పును కట్టగలనా అంటూ అప్పును చూస్తే భయపడతాం. దేవుడు అంటున్నారు అప్పును చూడొద్దు, నన్ను చూడు, నేను కట్టించుకుంటా అంటున్నాడు ఆయన. హల్లెలూయ. భర్తను చూస్తే, భర్త ఏమంటాడంటే, భర్త ఒక ఆకారం, భర్త ఒక శాస్త్రం చూస్తూ ఉంటే, ఈయన మారడు పాస్టర్ గారు, నా భర్త మారడం కష్టం పాస్టర్ గారు, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని రోజులు నేను, నన్ను చూడు, నేను మారుస్తా వాళ్ళని. హల్లెలూయ. చాలామంది పిల్లలను చూసి భయపడతారు, పిల్లల చదువులను చూసి భయపడతారు, పిల్లలు ఒక మరి రకరకాల వాటిని చూసి భయపడతా అంటున్నారు. దేవుడు అంటున్నారు ఆకారాన్ని చూసి భయపడద్దు, తల ఎత్తబోతున్నా నేను. ఇంతవరకు ఏమేమి చూసి నువ్వు భయపడ్డావో వాటిని చూడొద్దు అంటున్నాడు ఆయన. మనుషులు చూస్తే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు మాత్రం అక్కడ ఉన్నాయి. జనాభా ఎంతమంది ఉన్నారు? పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీల లెక్కలేదు, పిల్లల లెక్కలేదు. ఇక్కడ పురుషుల లెక్క ఎక్కువ ఉందా, స్త్రీల లెక్క ఎక్కువ ఉందా చెప్పండి. ఎక్కడైనా సరే పురుషుల లెక్క తక్కువ, స్త్రీల లెక్క ఎక్కువ. అక్కడ పురుషులు లెక్కింపబడ్డారు. ఆ లెక్కింపబడిన పురుషులలో పురుషులే 5,000 మంది ఉన్నారు. అంటే స్త్రీలు ఇంకెన్ని వేసుకోవాలి, పురుషులకి డబుల్. అవునా? పురుషులు 5,000 మంది, స్త్రీలు ఒక 10,000 మంది, పిల్లలు మొత్తం మీద ఒక 3-4,000 మంది. అంటే మొత్తం మీద అక్కడ పిల్లలు ఒక 3,000 మంది, స్త్రీలు ఒక 10,000 మంది, పురుషులు ఒక 5,000 మంది. ఎంతమంది మొత్తం లెక్క? 10 + 5 + 2 ఎంత? రొట్టెలు ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి. చేపలు ఎన్ని ఉన్నాయి? దేవుడు ఏమంటున్నాడు? వీడిని తృప్తిపరిచి పంపిస్తాను అంటున్నాడు. మరి శిష్యులందరూ అంటున్నారు తృప్తిపరిచి పంపిస్తావా? రొట్టెలు చూస్తుంటే ఇన్ని ఉన్నాయి, చేపలు చూస్తే ఇన్ని ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు? వీడిని తృప్తిపరిచి పంపిస్తా. శిష్యులంతా ఎవరిని చూస్తున్నారు? 5 రొట్టెలు 2 చేపలు చూస్తున్నారు, వచ్చిన జనాభాను చూస్తున్నారు. దేవుడు అంటున్నారు వాటిని చూడొద్దు, నన్ను చూడు, అద్భుతం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయ. దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని ముక్కలు చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? ముక్కలు చేస్తే 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని గంపలు వస్తాయి చెప్పండి? చెప్పాలి. ఎన్ని గంపలు వస్తాయంటే అలా చూస్తున్నారండి, ఎన్ని గంపలు వస్తాయో అన్నట్టు ఊహించేసుకుంటున్నారు. గంపలు కాదు కదా, చిన్న కచ్చీపులో కట్టితే ఎంత వస్తుందో ఎంత వస్తుంది, అంతే, అంత వచ్చింది. ఇప్పుడు సమస్య చూస్తే ఎదురుగా గొలియాతులాగా ఉంది. ఇక్కడ వచ్చి సామర్థ్యం చూస్తుంటే ఇంత కనిపిస్తుంది. దేవుడు అన్నాడు ఇప్పుడు ఇరిశారు కదా, వాటిని పంచిపెట్టేయండి. అది కూడా 60 దేశమందిని 80 దేశమందిని 100 దేశమందిని క్రమంగా కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టండి అన్నాడు. దేవుడు చెప్పిన పద్ధతి ఇది. కానీ శిష్యులు ఎవరిని చూస్తున్నారు? వచ్చిన జనాలు చూస్తున్నారు, రొట్టెల్ని చేపలను చూస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? పంచిపెట్టేయండి అన్నాడు ఆయన. అంటే శిష్యులు చూసేది సమస్యను, దేవుడు అంటున్నాడు సమస్యను చూడొద్దు, నీ సామర్థ్యం చూడొద్దు, నన్ను చూడు అంటున్నాడు ఆయన. హల్లెలూయ. ఇప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళు ఒక్క గుప్పి తీసేటప్పటికి 10 గుప్పులు పెరిగిపోతున్నాయి అక్కడ. వాళ్ళు తినగా ఎంతమంది ఇందాక లెక్క అనుకున్నాం? 18,000 మంది తినగా ఇంకెంత మిగిలింది? 12 గంపలు ఇంకా మిగిలి ఉంది అక్కడ. కొట్టండి బిగ్గరకి చెప్పట్లో. హల్లెలూయ హల్లెలూయ. సమస్యను కష్టం అండి చెప్పాలమ్మా, సమస్యను చూస్తే ఎలా ఉంటుంది? కానీ దేవుని చూస్తే ఎలా ఉంటుంది చెప్పాలి. దేవుని చూస్తే ఎలా ఉంటుంది? తప్పక దేవుడు చేయగలడు. జనాలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, కానీ దేవుడు ఏదైనా
చేయగలడో దేవుడు తప్పక చేశాడు, ఇంకా మిగిలినట్లుగా చేశాడు. ఈరోజు అదే మన సబ్జెక్ట్. దేవుడు ఎక్కడ తల దించుకున్నామో అక్కడే తల ఎత్తేటట్టుగా చేస్తానన్నాడు ఆయన. ఒక్కసారి మన మూలవాక్యం చదువుకుందాం, 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఏంటంట, ఇప్పుడు మనల్ని చుట్టుకున్న మన శత్రువులు అంటే, శత్రువులు అంటే వెనకింటోడో ముందింటోడో ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు శత్రువులు కాదు, నిన్ను నిద్ర లేకుండా చేస్తున్నదే అదే శత్రు. నిన్ను టార్చర్ పెడుతుందే అదే సమస్యలండి, అదే బాధలండి, అదే అప్పులండి, ఇబ్బందులండి. అదే శత్రువుల కంటే ఎత్తుగా నీ తల ఎత్తబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అలా నీ తల ఎత్తాలి అంటే మొదటి మాట, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పే ఫస్ట్ పాయింట్, 17వ అధ్యాయము 4వ వచనంలో శత్రు ఒక ఆకారాన్ని చూచి మనం ఏమనకూడదు, చెప్పాలి, భయపడను అనండి. ఈరోజు నుండి ఇంతవరకు భయపడ్డాం కాబట్టి తల దించుకున్నావు. నువ్వు భయపడకుండా ఉంటే తల ఎత్తుకునేది చేస్తాడు ఆయన. హల్లెలూయా. భయం ఎప్పుడు వస్తుంది? కష్టాన్ని చూస్తే వస్తుంది. భయం ఎప్పుడో వస్తుంది? కష్టాన్ని చూస్తే వస్తుంది. దేవుడు అంటున్నాడు, కష్టాన్ని చూడొద్దు, నన్ను చూడు, నేను పైకి లేపుతాను నిన్ను. విశ్వాసం ఒక కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు ఉంచబడిని పందెపు రంగములో ఓపికతో పరిగెడదాం. ఎవరైపు చూచు? యేసు వైపు చూస్తే సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి మొదటి మాట, నీ తల ఎత్తాలి అంటే దేనికి? దేనికి? ఇదే దావీదు 3వ కీర్తన అంటాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నన్ను చుట్టుముట్టి చంపేయాలన్నా నేను మాత్రం భయపడినా, చక్కగా పొద్దున్నే లెగుస్తా, బ్రష్ చేస్తా, టిఫిన్ చేస్తా, హ్యాపీగా నా పని నేను చూసుకుంటా. ఎంతమంది? 10,000 మంది చంపడానికి ఇంటి చుట్టూరు చుట్టినా ఈయన మాత్రం చదవండి ఒకసారి ఆ మాట, నా సొంత మాటలు అనుకుంటున్నాడు. 3వ కీర్తన 4వ వచనం అనుకుంటా, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినా, అంటే చంపటానికి వచ్చినా ఈయన మాత్రం భయపడ్డంట. ఒక మాట చెప్తా, నిజంగా ఈయన జీవితంలో ఇలా జరిగిందా అని ఒక్కసారి నన్ను అడిగితే నిజంగానే జరిగింది. ఈ మాటలు మీరు చదువుకోవాలనుకుంటే దావీదుని చంపటానికి ఎంతమంది వచ్చేవాళ్ళో ఒక్కసారి చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. దావీదుని నిజంగానే 1,000 మంది చంపటానికి వచ్చేవాళ్ళ, 26వ అధ్యాయం 2వ వచనం, సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని జీపు అనే అరణ్యములో దావీదుని వెతుకుటకు జీపు అనే అరణ్యమునకు పోయాను. 8,000 మందిని ఒక్క దావీదును చంపటానికి 3,000 మంది వచ్చారండి అక్కడ. కానీ దావీదు ఏమంటున్నాడు, 3 కాదు 10 వచ్చినా సరే భయపడ్డాం. అది దావీదు యొక్క స్టేట్మెంట్. మరి మీ స్టేట్మెంట్? 10,000 మంది కాదు కదా, ఒక్కడ ఫోన్ కాల్ చేస్తే చాలు రాత్రి అంతా భయపడతాను అంటాం మనం. ఎవడో దావీదు అంటాడు, 10,000 మంది వచ్చినానే భయపడ్డా అంటాడు. కానీ మనం ఎందుకు భయపడతామంటే, ఒక్కడు ఫోన్ చేసి తెల్లారికి శాల్తీ లేచిపోద్ది అనగానే తెల్లారంతా, అరేరే ఆ కిటికీ సరి గేసి ఉందని చూడు, అరేరే ఆ తలుపు తల్లి గేసి ఉందని చూడు, అరే గెడ్ల పెట్టరా బాబు ఫోన్ చేశాడు అసలుకి, తెల్లారికి శాల్తీ ఉండదు అన్నాడు రా, రాత్రి అంతా నిద్రపట్టదు మనం, కొరివిదేలా కూర్చుని చూస్తూ ఉంటాం. ఎందుకని? చంపేస్తాడు, చంపేస్తాడనే భయం. దావీదుకి 10,000 మంది వచ్చినా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయానికి అధిపతి ఎవరో తెలుసా? సాతానుడు. భయానికి అధిపతి సాతానుడు, అభయానికి అధిపతి యేసుక్రీస్తు. ఈరోజు మీరు భయపడుతున్నారంటే మీపై అధిపతి ఎవరో తెలుసా? సాతాను మీపై పరిపాలన చేస్తున్నాడు. అభయానికి అధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. మీరు దేనికి భయపడలేదంటే మీపై నాయకుడు ఎవరో? యేసుక్రీస్తు. ఈరోజు నేను భయపడదామా? భయపడొద్దా? భయానికి అభయానికి ఒకే అక్షరం, అదే వన్ అండ్ ఓన్లీ ఆ అనేది. ఆ ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడ మనతో ఉంటే చాలు, భయం అనేది నీ దరికి రాదంతే. భయపడుతున్నావా? నీ ఇంటిని పరిపాలిస్తుంది ఒక సాతానుడు. అభయంగా ఉన్నావా? దేనికి భయపడలేదా? అయితే నీ ఇంటికి యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడంతే. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. మొదటి మాట, మన తల ఎత్తాలి అంటే దేనికి? శత్రు ఒక ఆకారాన్ని చూసి భయపడొద్దని నలుగురు అంటున్నారండి. ఇలా అంటే బాగుంటుందిగా, కొద్దిగా యాక్షన్, కొద్దిగా యాక్షన్. శత్రు ఒక ఆకారాన్ని చూసి చెప్పాలి. అది నీ చదువైనా, అది నీ భర్త అయినా, అది నీ పిల్లలైనా, అది నీ అప్పైనా, అది నీ రోగమైనా, వాట్ నాట్ ఆల్ ఏదైనా, అదే శత్రు ఒక ఆకారం. దాన్ని చూసి ఇలా అంటే బాగుంటుందిగా,
చెప్పాలి, భయపడం ఈ రోజు నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి అలా గనుకుని ఉండగలిగితే తల ఎత్తుకునే నడుస్తావు. ఎప్పుడైనా తల ఎత్తుకునే నడుస్తావు. హల్లెలూయా. తల ఎత్తుకునే నడిచేవాడు ఎలా నడుస్తాడు తెలుసా? ఒక దర్జాగా నడుస్తాడు. ఏంటండి వాళ్ళకేంటండి, వాళ్ళకేంటండి బాబు అన్నట్టుగా నడుస్తాడు. ఎప్పుడు ఎవరో తల ఎత్తేవాడు, తల దించుకునేవాడు, అయ్యి బాబు వచ్చేస్తున్నాడు, అయ్యి బాబా తల దించుకున్నాడు. ఎప్పుడు భయపడ్డమే. ఈ రోజున మనం ఎలా నడవాలి, మనం ఎలా నడవాలి? నీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే తల ఎత్తుకుని నడువు. తల ఎత్తేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మొదటి మాట, తల ఎత్తేటట్టుగా నిన్ను చేయాలంటే శత్రువు కాకాలను చూచి భయపడకూడదు. రెండో మాట చూపిస్తా చూడండి, అది మొదటి సమూయేలు గ్రంథం. ఈరోజు నా సబ్జెక్ట్ అంతా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో నుండి ఈరోజు నేను మీతో మాట్లాడడానికి నిలబడి ఉన్నా. చూడండి, రెండవ మాట, తల ఎప్పుడు దించుకుంటాము అంటే శత్రువు ఒక ఆకారాన్ని చూచినప్పుడే తల దించుకుంటాం. రెండవ మాట, తల మనం ఎప్పుడు దించుకుంటామంటే 17వ అధ్యాయము 6వ వచనం, మరియు అతని కాళ్లకు. 8వ వచనం చదువుకుందాం. ఓకే, 8వ వచనం, అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిని, నేను ఫిలిస్తీయుడను కానా, మీ సౌలు దాసుడు కారా? ఏంటంటే ఏమంటున్నాడు ఈ గొలియాతు నిలబడి ఏమంటున్నారు, అరే బాబు మీ సౌలు ఉన్నాడే అదే రాజు, సౌలు రాజు, నాకాడు దాసుడు రా. అంటే ఏం చేస్తున్నాడు, నిలబడిన శత్రువు బెదిరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, అరే మీరు నాకు దాసులైపోతారా, మీ పై నాయకుడిగా ఉన్నాడే సౌలు రాజు, ఆడు కూడా నాకు దాసుడేరా, నా కాళ్ళ కింద లాంటోడ్రా అంటూ భయపడుతున్నాడండి. రెండవ మాట, తల ఎప్పుడు దించుకుంటామంటే బెదిరింపులు వచ్చినప్పుడు తల దించుకుంటాం. ఎప్పుడు బెదిరింపులు? ఈరోజు ఏ బెదిరింపుకు నువ్వు భయపడవసరా? బెదిరింపు అంటే నథింగ్ బట్ బుసగొట్టే పావు కంటే ఏముండవు చెప్పాలి, కూరలు ఉండవు. ఈ సామెత చాలామంది తెలుసు, సిటీ కాబట్టి తెలియట్లేదు కానీ పల్లెటూరులో ఉన్న చాలా తెలుసు. పావు ఓ బుసగొట్టింది అనుకోండి, దానికి ఎవరైనా భయపడొద్దురా, దానికి కూరలు లేవు విషయం లేవురా, అదేం చేయదు కరిసినా, అదేమవ్వదు అది కరిసినా సరే అంటూ ఉంటారు పెద్దలు. బుసగొట్టే పావుకి ఏముండవు, కాబట్టి బెదిరించే సాతానుడికి ఏముండదు. చూద్దాం ఒకసారి 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు జలముల మధ్య దాటినప్పుడు నేను నీ తోడయుండును, అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే అగ్ని మధ్య నడిచినా జ్వాలలు కాల్చవంట, జలాల్లో పడి వెళ్ళినా అవి మనల్ని ముంచవంట. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నా సొత్తు పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. బుసగొట్టే పావుకి ఏముండవు, భయపెట్టే సమస్యకి ఏముండదు చెప్పాలి. వాడికి భయపెడతామే వచ్చు కానీ బయట పెడతాం వాడికి, వాడి వల్ల కాదు, బయట పెట్టేవాడు నా ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. మొదటి మాట, శత్రు ఒక ఆకారాన్ని చూసుకుని తలదించుకున్నాం. రెండవ మాట, శత్రు ఒక మాటలను బట్టి బెదిరింపులు బట్టి నువ్వు తలదించుకున్నావు. కాబట్టి ఈరోజు నుండి ఏ బెదిరింపుకి భయపడకూడదని కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది భయపడతాను అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా, మీరు చెప్పాలి, ఏ బెదిరింపుకి? ఆ మాట మీదైతే ఎప్పుడు తల ఎత్తినట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. బెదిరింపులకి సౌలు భయపడ్డాడు, బెదిరింపులకి దేవుని ఇశ్రాయేలు భయపడ్డారు, కానీ బెదిరింపులకి భయపడినాడు ఎవడో తెలుసా? ఒక్క దావీదే. ఏమీ భయం లేదు, ఏంట్రా బెదిరిస్తున్నాడు ఈడు అంటున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటోడురా? బెదిరింపులకి అందరు భయపడ్డారు కానీ భయపడినోడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒక్క దావీదు. ఈరోజు ఆ ఒక్కళ్ళు మీరైతే తల ఎత్తినట్టుగా దేవుడు చేస్తాడు. దావీదుని తల ఎత్తినట్టుగా చేశాడు, ఈరోజు మీ పరిస్థితి కూడా దావీదు వలె చేయబోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకున్న ఒకరిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు అంటే తల ఎత్తేటట్టుగా చేయడం కాదా చెప్పాలండి. ఆఫ్టర్ ఆల్ ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడు, ఎక్కడ సింహాసనం ఎక్కినవాడు, ఎక్కడే చక్రవర్తి స్థాయిలో కూర్చున్నవాడు, ఎందుకు తన స్థానం అలాగ దేవుడు నిలబెట్టాడు అంటే తల ఎత్తే దేవుడు మన దేవుడు. తల దించే దేవుడు కాదు, తల ఎత్తే దేవుడు. మొదటిగా తల ఎత్తాలి అంటే శత్రువు ఒక ఆకారాన్ని చూచి, రెండవ మాట శత్రువు ఒక బెదిరింపులు మనం భయపడకూడదు. హల్లెలూయా. మూడో మాటకి వెళ్ళిపోదాం. చూద్దాం ఒక్కసారి ఆయన తల ఎత్తేటట్టుగా అవటానికి గల కారణం చూద్దాం ఒకసారి. మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయము
పదిహేడవ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడ్రా? ఏంటంటే ఏమన్నాడు దావీదు వచ్చి, ఒరే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడ్రా అంటే ఒక ఆఫ్టరాల్గా చూస్తున్నాడు. వీళ్ళంతా ఎలా చూస్తున్నారు దేవుని బిడ్డలు? అమ్మో గొలియాతా. కానీ ఈయన ఎలా చూస్తున్నాడు దావీదు? సైన్యములకు అధిపతికి జీవమగల దేవుని ముందు వీడు ఏ పాటి వాడ్రా? ఆఫ్టరాల్రా. సమస్యను వాళ్ళ చూస్తే సమస్యను ఎలా చూడాలి? ఏ పక్క తీసే, అది నన్ను ఏం చేస్తుంది. కానీ అలా అంటాం మాని అమ్మో 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 అంటాం మొదలెట్టాం మనం. ఎలాగా అంటున్నారుగా ఇప్పుడు అనండి, ఇంట్లో కూర్చొని అంటామంటారుగా, ఇక్కడికి దేవుని సన్నిధి అనండి, అమ్మో 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 అనండి అమ్మ మీ ఒక్కసారి. ఇదివరకు ఇంట్లో కూర్చొని వెళ్ళే వాళ్ళంగా, ఇప్పుడు అమ్మో కాదు తీసారు ఆఫ్టర్ ఆల్ పక్క తీసి, ఏ పక్కది ఇది నన్ను ఏం చేస్తుంది. అది దావీదు ఒక లక్షణం. ఈరోజు మనం ఎలా ఉండాలి? ఏ కష్టం వచ్చినా, ఎలాంటి భయంకరమైన ఇబ్బంది వచ్చినా ఎలా తీయాలి? ఎలా తీయాలంటే మీకు అర్థం అవ్వాలి చెప్తాను. ఇగో ఇంత పెద్ద కష్టం మన మీదకి వచ్చింది, ఏ పక్క తీసారే ఏ పాటిది అది, అది ఏ పాటిది అంటే ఒక చీపుని ఎలా ఆఫ్టర్ ఆల్గా పాడేశాను నేను, సమస్యను అలా పాడేయాలి అంతే. దేవుడు నా పక్షమున ఉండగా, జీవము గల దేవుని సైన్యం నా పక్కన ఉండగా ఈ సమస్య ఏ పాటిదిరా. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.